తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తన హోదాను బాధ్యతను మరిచి మాట్లాడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ వ్యవస్థకి ఉండే గౌరవం పోగొట్టవద్దని హితవు పలికారు. గవర్నర్ స్థాయిలో విలీనం విమోచనం అంటూ కామెంట్స్ చేయటం తగదన్నారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలిగిస్తున్నారని రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిధిని మించి తెలంగాణ అంటే ఏందో తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే ఏం తెలియదు, తెలంగాణ ఏ విధంగా ఉన్నదో తెలియనటువంటి వాళ్ళు కూడా ఏ పార్టీకి అయితే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నదో గతంలో ఆమె ఆ పార్టీ భావజాలాన్నే గవర్నర్గా వ్యక్తీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థకు ఉండేటువంటి గౌరవాన్ని మనంతర మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం, మనకున్నటువంటి పరిధిలోనే వివరించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఏ రాజ్యాంగ వ్యవస్థనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉన్నటువంటి అధినేతలే, దాని కారకులు బాధ్యులు కూడా. ఆ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన వాటి బాధ్యత, వాటిని నిర్వహిస్తున్నటువంటి బాధ్యులు సక్రమంగా చట్టబద్ధంగా పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ఆలోచనలకు దూరంగా వివరించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చెప్తాం.